హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావని సుధాకర్ మాట్లాడుతున్నాను. ఈరోజు స్పెషల్, అందరికీ ఇష్టమైన పాలక్ పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది వరల్డ్ ఫేమస్ పంజాబీ డిష్. ఇంకా పుల్కా, బటర్ నాన్, చపాతీ, రోటీ దేంట్లోకైనా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. ఇంకా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా టేస్టీగా పాలక్ పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాం. ఇప్పుడు నేను ఈ కర్రీ కోసం 2 కట్టల దాకా పాలకూర తీసుకున్నాను. చక్కగా ఆకంతా ఒలిచేసుకుని క్లీన్ చేసుకుని ఇలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని చక్కగా ఉడికించేసుకోవాలండి. నేను 2 కట్టల దాకా పాలకూర తీసుకున్నాను. చక్కగా ఇది మొత్తం క్లీన్ చేసేసుకుని ఆకు ఒలిచేసుకుని పక్కన పెట్టుకున్నా. అలాగే ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఈ పాలకూర అంతా చక్కగా ఉడికించేసుకోవాలి. చూసారు కదా, స్టవ్ మీద ఇలా ఒక కళాయి పెట్టుకున్నాను. దీంట్లో ఈ పాలకూర అంతా వేసేసాను. ఉడికించుకుంటున్నాను ఇప్పుడు. జస్ట్ 4-5 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ ఉడకకూడదు. జస్ట్ 4-5 మినిట్స్లో తొందరగానే ఉడికిపోద్ది మనకి ఆకుకూర. చూసారు కదా, ఇలా అంతా ఆకుకూర అంతా దగ్గర పడిపోయినాక ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుని మనం పేస్ట్ చేసేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో తీసుకున్నాక దీంట్లో నేను 2 పచ్చిమిరపకాయలు వేసిన, 2 గ్రీన్ చిల్లీ వేసి దీన్ని మెత్తగా పేస్ట్లా చేసేసుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. మరీ ఎక్కువ కాదు, జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా మెత్తగా పేస్ట్లా చేసేసుకోండి. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేయటం స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం పాలకూర చక్కగా ఉడికించేసుకుని దాంట్లో 2 పచ్చిమిరపకాయ వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాం. కళాయి పెట్టుకుని కళాయిలో ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కినాక దీంట్లో కొంచెం జీలకర్ర వేయాలి. ఆ జీలకర్ర కాస్త కొంచెం చిటపట్లాడంగానే 2 ఎండుమిర్చి వేస్తున్నాను. కొంచెం రోస్ట్ చేసుకోండి. ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వాలి. సిమ్లో పెట్టి మాత్రమే కుక్ చేసుకోండి. కర్రీ సిమ్లో ప్రిపేర్ చేసుకోండి. జీలకర్ర, ఎండుమిర్చి ఫ్రై అయినాయి. ఇప్పుడు దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసా, 1 కప్పు దాకా వేసాను. ఈ ఉల్లిపాయలు కూడా చక్కగా గోల్డ్ కలర్లో ఫ్రై అయిపోవాలి. ఈ చక్కగా ఉల్లిపాయలు ఫ్రై అయితేనే అప్పుడు మన కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. చూసారు కదా, ఉల్లిపాయలన్నీ చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. అది కూడా చక్కగా గరిటతో ఒకసారి కలిపేసుకోండి. మొత్తం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎక్కడ పచ్చివాసన లేకుండా చక్కగా ఫ్రై అయిపోయింది ఆయిల్లో. ఇప్పుడు ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూరని, ఆ పాలకూర పేస్ట్ అంతా వేసేసాను. మనం ముందే ఉడికించుకుని పాలకూరని పచ్చిమిరపకాయ యాడ్ చేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పాలకూర పేస్ట్ మొత్తం ఇప్పుడు వేసేసాను. ఉల్లిపాయలు ఫ్రై అయినాయి కదా, దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి, అలాగే ఇప్పుడు ఆ పాలకూర పేస్ట్ వేసినాక దాని వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ కూడా కొంచెం యాడ్ చేశాను. మరీ ఎక్కువ వాటర్ పోయకండి, జస్ట్ 200 ml దాకా సరిపోతుంది. నేను ఆ పాలకూర మిక్సీ వేసాం కదా, దాంట్లోనే వాటర్ యాడ్ చేశాను. తర్వాత కొంతసేపు మూత పెట్టుకుని మగ్గించేసుకుందాం. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్, 1 హాఫ్ స్పూన్ దాకా కసూరీ మేతి వేశాను. ఇది వేయడం మూలంగా మనకి కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇది అసలు స్కిప్ చేయకండి. మనం ఆ పేస్ట్ వేసేసి పాలకూర పేస్ట్ మగ్గినాక ఇప్పుడు కసూరీ మేతి వేసాను. అలాగే ఈ కర్రీకి సరిపడాగా ఉప్పు వేస్తున్నాను. నేను 2 స్పూన్ దాకా సాల్ట్ వేసాను. ఒకసారి గరిటతో మిక్స్ చేసేసుకుందాం. అలాగే ఇప్పుడు కారము 1 స్పూన్ దాకా కారం వేసాను. ఎందుకంటే ఇందాక ఎండుమిర్చి వేసాం, 2 పచ్చిమిరపకాయ వేసాం, 1 స్పూన్ సరిపోతుంది. అలాగే జీలకర్ర పొడి, ఇంకా ధనియాల పొడి, ఇంకా గరం మసాలా వేసాను. అన్నీ 1 హాఫ్ స్పూన్ దాకా వేసుకోండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా వేసాము. ఇప్పుడు ఈ మసాలాలన్నీ చక్కగా మిక్స్ అయ్యేటట్టు గరిటతో ఒకసారి మిక్స్ చేసేసుకోండి. చూసారు కదా, ఈ పాలకూర కూడా చక్కగా దగ్గర పడింది. ఈ మనం వేసిన గ్రేవీ అంతా కూడా దగ్గర పడుతుంది. దాంట్లో ఈ మసాలాలు యాడ్ చేసి ఒకసారి గరిటతో కలిపేసుకోండి. తర్వాత బటర్ వేసాను. 4 టేబుల్ స్పూన్స్ దాకా బటర్ వేసాను. ఈ బటర్ వేయడం మూలంగా మంచి కమ్మదనం వస్తుందండి కర్రీకి. అలాగే 2 స్పూన్స్ దాకా నెయ్యి కూడా వేసాను. మనకి ఒరిజినల్ పంజాబీ పాలక్ పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ టైప్లోనే నేను కూడా చేసిన, మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా నేను చేసినట్టే ఫాలో అయిపోండి. చాలా క్రీమీగా కమ్మగా ఉంటుంది కర్రీ. చూసారా, మొత్తం గరిటతో మిక్స్ చేసేసుకుని మనం కొంతసేపు మగ్గించేసుకుందాం కర్రీ మొత్తాన్ని. ఇప్పుడు మనం క్యూబ్స్ కింద కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ వేసినా. నేను 200 గ్రామ్స్ దాకా తీసుకున్నా. 2 కట్ల పాలకూరకి నేను 200 గ్రామ్ పన్నీర్ పీసెస్ తీసుకున్నా. చూసారు కదా, ఇలా క్యూబ్స్లా కట్ చేసుకోండి. మరీ పెద్దవి కాదు, మరీ చిన్నవి కాదు, ఇలా మీడియం సైజులో పన్నీర్ని క్యూబ్స్లా కట్ చేసుకుని ఇప్పుడు దీంట్లో వేసేసుకోండి. పన్నీర్ వేసాక మరీ ఎక్కువ గరిటతో మిక్స్ చేయకూడదు. జస్ట్ లైట్గా ఒకసారి ఇలా కలిపేసేసి మూత పెట్టేసుకుందాం.
అప్పుడు లోన మనం వేసిన మసాలాలు చక్కగా పాలకూర పేస్ట్ అంతా ఈ పన్నీర్ పీసెస్ కి పడుతుంది చక్కగా మగ్గిపోద్ది అన్నమాట చూసారు కదా కర్రీ అంతా దగ్గర పడిపోయింది ఇప్పుడు నేను 3 టేబుల్ స్పూన్స్ దాకా క్రీమ్ వేసిన ఫ్రెష్ క్రీమ్ మీకు ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్ లేనోళ్ళు నేను ఇంతకు ముందు చెప్పాను కదా పాల మీద ఉన్న మేగని తీసుకుని చక్కగా దాన్ని బీట్ చేసేసుకుని అది వేసుకోండి అది వేయడం మూలంగా మనకి కూర రుచి బాగుంటుందండి డెఫినెట్గా ఈ క్రీమ్ మాత్రం అస్సలు మిస్ కాకండి ఫ్రెష్ క్రీము లేకపోతే అది అవైలబుల్ లేనోళ్ళు పాల మీద మేగడ వేసుకోండి చూసారా మొత్తం ఇలా కర్రీలో ఒకసారి మిక్స్ చేసేసుకుందాం అంతే రెడీ అయిపోతుందండి మన పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది ఇంకా మనం బౌల్లోకి తీసుకుని తినేయడమేనండి చాలా అంటే చాలా ఈజీ మనకి ఇంట్లో దొరికే ఆటతోనే మనం ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అది కూడా రెస్టారెంట్ స్టైల్లో అద్దరిపోద్ది అనమాట దీంట్లోకి బటర్ నాన్ కానీ అలాగే పుల్కా రోటీ చపాతి ఇంకా బగారా రైస్ చేసుకున్నా కూడా సూపర్ ఉంటుంది అనమాట బెస్ట్ కాంబినేషను పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చేస్తుంది రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మీరు కూడా ఆర్డర్ ఇస్తూ ఉంటారు కదా బటర్ నాన్స్తో పాటు పాలక్ పన్నీర్ కర్రీ డెఫినెట్గా ఆర్డర్ ఇస్తారు దాన్ని మీరు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఫుల్ ఎంజాయ్ చేసేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము ఏ వీడియోస్ పెట్టినా రెసిపీస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూడొచ్చు నెక్స్ట్ టైం ఇంకో మంచి హెల్తీ ఈజీ టేస్టీ కర్రీతో కలుద్దాం థ్యాంక్ యూ బాయ్ బాయ్.